కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు. మీకు తెలుసు రోజు రోజుకు రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిపోతుందో, ఒక ప్లాట్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో, కొన్ని లక్షలు పెడితే మాత్రం ప్లాట్ దొరకట్లేదు, కొన్ని లక్షలు పెడితే మాత్రం ఇల్లు అవ్వట్లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఒక ఇల్లు ఒకటే లక్షలు పెట్టి కట్టుకొని లోపల క్లీన్గా ఉంటే సరిపోదు, మన కాలనీ కూడా క్లీన్ ఉండాలి. మన అడ్రస్ అంటే మన కాలనీ, తర్వాతే మన ఇల్లు. సో మనకిచ్చే విలువ మన ఇల్లు చూస్తే రాదు, మన కాలనీ కూడా చూస్తే వస్తుంది. సో ఆ ఒక్క విషయంతోనైనా మనందరం కలిసి అడిగేయాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు, మన ఇంట్లో ఒకటే పూజ చేస్తే సరిపోదు. ఎందుకంటే మన ఇల్లు అనేది మన కాలనీలో ఉంది, చుట్టుపక్కల వాతావరణం దాని మీద ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. వాస్తు అంటే వసతి, వసతి అంటే మనం ఉండే ఇల్లు ఒకటే కాదు, దాని చుట్టుపక్కల పరిసరాలు కూడా. మనం ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలంటే సరిపోదు, చుట్టుపక్కల అంతా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. దానికోసం మనందరం కలిసి నడవాల్సిన అవసరం ఉంది. దేశం నాకేమిచ్చింది కాదు, దేశం కోసం మనమేం చేయాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే నా ఆహ్వానం. మన కాలనీతో ప్రారంభిద్దాం, ప్రతి ఒక్కరం కలిసి అడుగేద్దాం, అవినీతి లేని సమాజం నిర్మిద్దాం, అందరం కలిసి నడుద్దాం. మన కాలనీ వారసత్వం, మన కాలనీలో ఎంతోమంది పిల్లలు వాళ్ళ టాలెంట్స్, క్రియేటివిటీ, సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా అడుగులు వేయడానికి ఒక వేదిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీ ఎలా ఆవిర్భవించింది, కాలనీ యొక్క కమిటీ యొక్క విలువలు, వాటి సిద్ధాంతాల గురించి మన అధ్యక్షుల వారు ఇంకా క్లీన్గా వివరిస్తారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు ద కాలనీ డెవలప్మెంట్.